ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేక అరాచకాలు, అన్యాయాలు చేశారు అంటూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదు అనేటువంటి వార్తలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతూ, సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రాజ్నాథ్ సింగ్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేశారు, ఎంతో అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదు అంటూ ఆయన కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఏంటి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో జైలుకు వెళ్ళక తప్పదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్లు కనుక చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపిస్తారేమో, లేదంటే ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అని కూడా అన్నారు ఆయన. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి అన్యాయాలు, అవినీతి, అక్రమాలు వీటన్నింటినీ మా దగ్గర ఉన్నాయి, లిస్ట్ ఉంది మా దగ్గర, మేము పరిశీలిస్తున్నాం, ఆయన జైలుకు పంపిస్తాం అని చెప్పి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాజ్నాథ్ సింగ్ చెప్పారనంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పినట్టే లెక్క, ఢిల్లీ బీజేపీ చెప్పినట్టే లెక్క. సో దాన్ని నమ్మచ్చా నమ్మకూడదా అనే దాన్ని మన మీద మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలే నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా చెప్పారు తెలంగాణలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఉప ఎన్నికల సందర్భంగా కూడా చెప్పారు. కేటీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తాన్ని జైలుకి పంపిస్తాం మేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు జైలుకి పంపించినందువల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలతో పరిమితం చేశారు తెలంగాణ సమాజం. ఆ తర్వాత తప్పు జరిగిన దాన్ని తెలుసుకొని ఇప్పుడు కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు బీజేపీ, ఇప్పుడు బీజేపీకి కనుక బుద్ధి రావాలి, లేదంటే బీజేపీకి సంబంధించి ప్రజలు ఆలోచించాలి, అంటే ప్రజలు బుద్ధి చెప్పాలి అని అంటే నమ్మాలా నమ్మకూడదా? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ సమాజం బుద్ధి చెప్పిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టారు. ఇప్పుడు అక్కడ బీజేపీని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డిని లోపల పెడతారా, లేదంటే ఓడిస్తే లోపల పెడతారా అనేది కొంత సందిగ్ధం. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, అలా కాకుండా కూటమిలో లేకపోతే కనుక ఇప్పుడు తెలంగాణలో ఏం చెప్పారో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చెబుతున్నారు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు వాళ్ళు, కూటమిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టే అవకాశం ఉందా అనే విధంగా మనం ప్రశ్నించుకుంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టవసరం, జస్ట్ మీరు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటే చాలు. ఇది పిటిషన్ బెయిల్, బెయిల్ రద్దు దాని మీద పిటిషన్, దాని చట్టం తన పని చేసుకొని ఇస్తే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా జైల్లోకి వెళ్ళిపోతాడు, ప్రత్యేకించి ఆ బీజేపీ వాళ్ళు జైల్లో పంపించాల్సిన అవసరం లే. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళే అడ్డుకున్నారు, బీజేపీ వాళ్ళే స్టే మీద అతన్ని కాపాడుతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ సమాజానికి మొత్తానికి తెలుసు కదా. అలాంటి రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు అంటే ఆయన కూడా బీజేపీలో ఒక అగ్రనేత కదా, అగ్రనేత. ఇప్పుడు బీజేపీ వాళ్ళు స్టాండ్ చెప్తున్నారు, అదే బీజేపీ స్టాండ్ ఎంతవరకు నమ్మొచ్చు అనేది నేను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు స్టాండ్ ని నమ్మలేకనే కదా తెలంగాణ ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఇప్పుడు అక్కడ కూడా కాబట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి నమ్ముతారా ప్రజలు? ఇప్పుడు అదే కూటమిలో లేకపోతే నమ్మరని చెప్పి మనం చెప్పొచ్చు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూటమిని చూసైనా నమ్మాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వచ్చే సందేహం ఏంది, అసలు జగన్మోహన్ రెడ్డిని అవినీతి అక్రమాలు అన్ని తెలిసినటువంటి వీళ్ళు వాళ్ళు ఆయనే చెప్పారు నిన్న, అన్ని తెలుసు మా దగ్గర లిస్ట్ ఉంది మొత్తం అనేది, లిక్కర్ స్కాము, మైన్ స్కాము, శాండ్ స్కాము ఆయనే చెప్పాడు ఇవన్నీ కూడా. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు చర్యలు తీసుకుంటే ఎవరైనా వద్దంటారా? గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో అంటగాగుతున్నారు, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, అదేం నగ్న సత్యం, అదేం పెద్ద సీక్రెట్ ఏం కాదు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ దగ్గర చక్రం దిప్పుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాన్ని రఘురామ కృష్ణరాజే చెప్పాడు, నరసాపురం విషయంలో ఆయన టికెట్ రాకుండా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ అనేది, జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ అంటే బీజేపీలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని. మరి అలాంటప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటే నమ్మాలా, ఎలా నమ్ముతారు? కాకపోతే ఏంటంటే ఆయన వచ్చిన సందర్భం ఏంటంటే అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ గా అతను సుజనా రమేష్, అతను సారీ రమేష్, రమేష్ అని అతను అతను నామినేషన్ వేస్తున్నాడు. ఆ రమేష్ నామినేషన్ వేస్తున్నాడు కాబట్టి రమేష్ ఏదో పర్సనల్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంగా ఆ వేదిక మీద నుంచి
అక్కడ బీజేపీ తరపు నుంచి రమేష్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఆ ప్రసంగంలో గతంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ప్రసంగం వల్ల నష్టం జరిగింది అని చెప్పి బహుశా చెప్పుకుండొచ్చు. చెప్తే ఈయన రాజనాథ్ సింగ్ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, ఇది ప్రజల్ని ఏదో కొంత సంతృప్తి పరచడానికి. అంతే తప్ప రియల్ యాక్షన్ కనుక చూస్తే ఎక్కడుంది, రియల్ యాక్షన్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంత అమాయకులు కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో రాజనాథ్ సింగ్ గారి వ్యాఖ్యల్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. ఎలా ఉంటుంది, ఎలా సీరియస్ గా ఎలా తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకుల, చదువుకున్న వాళ్ళు మేధావులు చాలా మంది ఉన్నారు అక్కడ, చదువుకున్న వాళ్ళు ప్లస్ వ్యాఖ్యల తర్వాత ఎన్నికల కంటే ముందే జగన్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అసలు సమస్య లేదు దానికి, ఎన్నికల ముందు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎన్నికలు ఆల్రెడీ మే 13వ తారీఖున, ఎన్నికల ముందు వీళ్ళకి అరెస్ట్ చేసే ధైర్యం ఎక్కడుంది? అసలు ఎందుకు చేస్తారు, చేయరు, చేసే అవకాశం లేదు ఎన్నికల ముందు. ఎన్నికల తర్వాత కూడా అరెస్ట్ చేస్తారని నమ్మకం లేదంటే ఎన్నికల ముందు ఎందుకు వస్తుంది అసలు అవసరం, ఆ డౌటే అవసరం లే. ఓకే, ఇప్పుడు ఎన్నికల తర్వాత అయినా అరెస్ట్ చేస్తారా వీళ్ళు నిజంగా, ఎన్నికలకి మభ్య పెట్టడానికి, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు అనేది దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే కనుక గత 5 సంవత్సరాలకి జరిగినటువంటి పరిణామాలు, అలాగే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మోడీకి మధ్య నడుస్తున్నటువంటి త్రిముఖ బంధాలు ఇవన్నీ కనుక చూస్తుంటే కనుక అసలు రాబోయే రోజుల్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అసలు ఏమి చేయలేరు, కేవలం ఓట్లు వేయించుకునే దానికి బీజేపీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డే నాకు రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీతో బంధం ఉందని చెబుతున్నారు. అక్కడేమో నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నారు. అనేదానికి ఉదాహరణ ఏంది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని డీజీపీని ఇంతవరకు మార్చలేకపోయారు. వాళ్ళు డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ సభనే వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారని కేంద్ర నిఘా వర్గాలే ఇచ్చింది కదా రిపోర్టు, ఎన్నికల సంఘం కూడా ఇచ్చింది కదా. అయినా కానీ చీఫ్ సెక్రటరీని మార్చలేదు కదా, లేదు డీజీపీని మార్చలేదు కదా. ఇప్పుడు మన పెన్షన్లో 23 మంది చనిపోయారు. 33 మంది చనిపోతేనే ఇంకా ఇప్పటి వరకు లేదు. మరి అలాంటప్పుడు ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీని మార్చలేదు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ఏమైనా నడుపుకుంటున్నారంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే ధైర్యం ఉంది వీళ్ళకి అసలు బీజేపీకి నిజంగా. అరెస్ట్ చేయవసరంలో ప్రత్యేకంగా ఆయన్ని జస్ట్ చట్టం తన పని చాలా చేసుకొని పోనిస్తే చాలు, బెయిల్ రద్దు అయిపోద్ది. బెయిల్ రద్దు అయితే సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం రావాలనే సంగతి అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి మినహాయింపు వ్యక్తిగతంగా ఇచ్చారు కదా, ఎందుకు ఇస్తారు ఆలోప షడన్గా? బీజేపీ సపోర్ట్ లేకపోతే అదేమంటే బీజేపీ వాళ్ళు ఏమంటారు, కోర్టులకి మాకే సంబంధం ఉంది, ఎలక్షన్ కమిషన్కి మాకే సంబంధం ఉంది అని చెప్పి అంటారు. కానీ సంబంధం ఉందా లేదనేది అందరికీ తెలుసు. ఇప్పుడు పైన గవర్నమెంట్ ఇప్పుడు సిబిఐ కానీ లేదంటే ఈడీ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి? కేంద్ర హోంశాఖ రివ్యూ చేస్తుందా లేదా? రివ్యూ చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడింటారా లేదా? కాబట్టి ఇంకా జడ్జెస్ మేము చట్టం తన పని చేసుకొని ఎక్కడన్నా అడ్డుకుంటున్నారా బీజేపీ వాళ్ళు అంటే సరే అడ్డుకుంటున్నారా లేదనేది మొత్తం భారతదేశానికి తెలుసు. అఫీషియల్ గా మనం చెప్పినా చెప్పకూడదు వాస్తవంగా అఫీషియల్ గా, బట్ అడ్డుకుంటున్నారు లేదని మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుసు, భారతదేశానికి బాగా తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకొని పోనిస్తే చాలు, మీరే ప్రత్యేకంగా అరెస్ట్ చేయించే అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. చట్టం తన పని చేస్తే ఆయన జైల్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన పరిణామాలను బట్టి చూస్తే వినేవాళ్ళే రాజ్నాథ్ సింగ్ మాటలు అవి కేవలం కంటి తుడుపు మాటల లేదా నిజమైనటువంటి మాటలు అని చెప్పి నిర్ణయించుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.